హుజూరాబాద్ బై ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన కానుంచి గువ్వల బాలరాజు రాజీనామా చేయాలి గువ్వల బాలరాజు రాజీనామా చేయాలని ఇటు ఫోన్లల్లో ఇటు సోషల్ మీడియాలో ఒక్కటే ఆడు అడగబట్టే మంది ఎందుకంటే హుజూరాబాద్లో టీఆర్ఎస్ ఓడిపోతే ఆయన రాజీనామా చేస్తానని సవాల్ చేసిండు కదా పాపం ఆలుళ్ళతోనే ఆయన వార్తలల్లో తిరుగుతున్నాడు అని అంటే అది జాలదన్నట్టు పాపం పాడుగాను పోలీసులను పట్టుకుని తురై తుర నోటికి ఎంత వస్తాంతే మాట్లాడుతున్నాడు కదా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సారు మరి సార్ మీద ఏమన్నా ఊనిందా ఎట్లా మరి లేకుంటే ఎంత ఎమ్మెల్యే అయితేనైతే అయితే డ్యూటీలో ఉన్న పోలీసులను అరయ్య అని అంటారా ఇప్పటికే హుజరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోయినందుకు గువ్వల బాలరాజు రాజీనామా చేయాలి చేసిన షాలెంజ్ కట్టుబడి ఉండాలని సోషల్ మీడియాలో ఒక ఉద్యమం నడుస్తున్నది ఇప్పటికే సార్ వారికి చాలా మంది ఫోన్ చేసి రాజీనామా ఎప్పుడు చేస్తున్నావు అని అడుగుతున్నారట అది చాలదన్నట్టు ఇప్పుడు మళ్ళీ కొత్త పంచాతీము గటేసుకున్నాడు అయినా కేసీఆర్ ఫ్రెండ్లీ పోలీస్ అన్నాడని అరే అంటే వాడతారు అనుకున్నావా అనే రేపట్లో ఓట్ల పండుగ నువ్వు ఓడిపోతావు కావచ్చు గెలుస్తావు కావచ్చు కానీ అదే పోలీసులు రిటైర్ అయ్యేదాకా వాళ్ళ కొలువులే ఉంటారు అయినా మీ భద్రత కోసం పనిచేసి వాళ్ళని పట్టుకొని అరే అనుడు ఎంతవరకు వరకు అయినా గానీ వాళ్ళు కోపం చేయకుండా ఎంత మంచిగా మాట్లాడుతున్నారు అయిన సీఎం కేసీఆర్ సారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ అమ్మ జీవిడిస్తే ఆయనను పరామర్శించేదందుకు మహబూబ్ నగర్ పోయి ఆమె సమాధి కడని కాడని వాళ్ళర్పించేండు అయితే అడిగి పోయేటందుకు ఇంకా వేరే ఏ లీడర్ల బండ్లకు కూడా పర్మిషన్ లేదట ఆయన తది పట్టించుకోకుండా గువ్వల బాలరాజు ఏమో కారేసుకొని పోతానవోలే ఆయనను పోలీసులు వద్దంటే ఇగో ఈ తీరులో నరం లేని నాలుకకు పని చెప్పి అంగడి అంగడి చేసిండు పుసుక్కుని ముచ్చట కేసీఆర్ గిన్నె ఎరకైతే నా గుల గువ్వ గుయ్యం అనే తడు చేస్తాడు కావచ్చు సారు మాటలతోటి అయినా ఏమిటి బా రాజు ఈ అడమకి ఇట్లా బుక్ అవుతున్నావు అనుకోబట్టిరు కావచ్చు వార్త చూస్తున్న కొందరు పబ్లిక్